నెల రోజుల టైంలో ఏ అమ్మాయినైనా ప్రేమించడం చాలా కష్టమైన పని రా రాంబాబు. ఇంత షార్ట్ టైంలో అంటే వయసు అయిపోయిన వాళ్ళు, మొగుడుపోయిన వాళ్ళు ఈ బాపతి వాళ్ళే దొరుకుతారు అనుకుంటారు. చాలా ఊరుకడే దేన్నో దిక్కుమాలి దాన్ని ప్రేమించడం నా చేయం కాదు. ఏమిటా రాంబాబు తీరిగ్గా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు? ఏం లేదండి. ఈయనెవరు? హనుమంతుని వరుసకు నాకు అన్నయ్య అవుతాడు. హనుమంతు భద్రయ్య గారని మా ఇంటి వాళ్ళు. నమస్కారం. నమస్కారం. మీ అమ్మాయా బొమ్మల బొమ్మల ఉంది, సంబంధాలు ఏం చోట్ల? ఏమిటా నీ మతిలో వాడు అదేవరం ఉన్నావు మావిడ? ఏమిటి మీ శ్రీమతి గారా? మరి చిన్నపిల్లలా ఉంటాను అంటే నేను ముసలి పిల్లలు కనిపిస్తున్నానా? పాపం ఆయన ఏదో పొరపాటుగా మాట్లాడితే అలా కోపడతారేమిటండి. నేను అలా కనిపిస్తున్నట్టున్నాను ఆయనకి. కనిపిస్తావే కనిపిస్తావు, అసలు అందరికీ కనిపించేట్టు నేను చెప్పడం నా తప్పు. పదా మా తమ్ముడు రానండి చెప్తాను. రే హనుమంతు బుద్ధి లేదు, వాళ్ళు తండ్రి కూతురులో మొగుడు పిల్లలు తీసుకోకుండా ఏమిటా వాడు? బాగుంది రే, నాకేం తెలుసు కూతురు ఏమో అనుకుని నీ వన్ మంత్ ప్రేమకి సెటప్ చేద్దాం అనుకున్నా. ప్రేమ సెటప్ చేస్తాడట, ప్రేమ సెటప్. ఏమిటి ఏదో ప్రేమ అంటున్నారు, నాకు తెలియకుండా ఎవరు ఆ మాట మాట్లాడకూడదు. ఎవరు ప్రేమ, ఎవరి మీద ప్రేమ, ఎలాంటి ప్రేమ చెప్పండి. మీ సమస్య ఎలాంటిదైనా క్షణాల్లో తేల్చి అవతల పారేస్తాను. అసలు ప్రేమ విషయంలో రీసెర్చ్ చేసి పిహెచ్డి కోసం పేపర్స్ ప్రిపేర్ చేస్తున్నామండి. బాగా పండిపోయాడు, రేపో మాపో రాలిపోతాడు. ఏమిట్రా మన మాతురా గురించి మర్చిపోయినా మనం? రోజుకు అమ్మాయిని చెడమాడే ప్రేమించి తను సలహా తీసుకుంటే తప్పకుండా నువ్వు వన్ మంత్ అమ్మాయిని ప్రేమించగలుగుతావు. నిజంగానా మారుతి? నేను అర్జెంట్గా ఒక అమ్మాయిని ప్రేమించాలి, నాకు నువ్వే దారి చూపించాలి. ప్రేమ చిట్కాలు ఫీజు లేకుండా దొరుకుతాయా? ముందో 50 కొట్టు. మొట్టమొదట ఓ బస్ స్టాప్ దగ్గర, ఓ ఉమెన్స్ హాస్టల్ గేట్ దగ్గర మకాం వేసి ఓ మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ప్రాణాలన్నీ కళ్ళల్లోకి తెచ్చుకుని ఆరాధనగా చూడాలి. ఆ పిల్లవక్క, ఆ పిల్లవక్క. తర్వాత మళ్ళీ వచ్చావు, ఆరాధనగా చూడాలి. రాంబాబు ముందుగా ఓ అందమైన అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని చిన్న నవ్వు విసరాలి. పెద్ద నవ్వు నవ్వు తెప్పించాడు అనుకునే ప్రమాదం ఉంది. ఇప్పుడు నవ్వు. నిరాశ పడకూడదు, ఈసారి కాకపోతే ఇంకోసారి అని అవుతుంది. ట్రై యువర్ లక్. కమాన్ కమాన్. ఆ అమ్మాయి నీకు ఎక్కడ కనిపించినా నవ్వుతూనే ఉండాలి. ఏదో ఒక రోజున రిప్లై నవ్వు నవ్వుతుంది, దాంతో నీ పంట పండినట్టే. తెలియకుండానే అడుగుతున్నారా? అది తెలియంది అడగండి, చెప్తాను. మీ పేరు? శాంతి. పేరు చెప్పా. ఏది పేరా? నేనా? రెండు. బస్సు రావడానికి లేట్ అవ్వచ్చు, నేను వెళ్ళొస్తానండి. ఒకరే వెళ్తారా? ఏ మీరు వస్తారా? రేపు ఒత్తిడిగా లేండి. ఏమండి మీ అడ్రస్? వస్తానండి. బాయ్ బాయ్. ఏమిటో రాంబాబు, పొద్దు నుంచి చూస్తున్నావు పట్టరాని ఉత్సాహంతో చింత వేస్తున్నావు. ప్రేమ విషయంలో ఏమైనా రూట్ దొరికిందా? ఏమిటి రూట్ దొరకడం? ఏమిటి ఆ అమ్మాయి మన రూట్ లోకి వచ్చేసినట్టే. కళ్ళతో పలకరింపులు, నవ్వులతో పరామర్శలు ఆల్రెడీ అయిపోయాయి. ఇక ఈ పూట మాట కలిపేసి ఆ తర్వాత మనసులు కలిపేయడమే. వారం రోజులు ఎంత కథ నడిపేసా రాంబాబు? నేను వస్తానయ్యా. ఆ అమ్మాయి ఎవరో విషయం ఏమిటో? ఎందుకు పెళ్లికలతో పెళ్లిని తీసుకెళ్ళట్టు? అబ్బాబా పిల్లి కుక్క అనకయ్యా. అసలు ప్రేమ విషయంలో మాటల వరకు వచ్చిన తర్వాత ఒక మీడియేటర్ అవసరం. బాబాబు నా మాట కాదనుకో. అయితే త్వరగా ఉందా? తర్వాత కూడా మాపి తలుపు కొట్టు, పెళ్లి ప్రోగ్రామ్ తర్వాత వేయొచ్చు. శాంతి రండి.
అది విషయం. అసలు విషయం ఏమిటో రేపు ఇదే వేళకి ఇక్కడికి వస్తే ఈ సైకిల్ మీద సాలార్జంగ్ మ్యూజియం కడతాం, ఆ తర్వాత నెహ్రూ జులాజికల్ పార్క్ కడతాం, ఆ తర్వాత అసలు నువ్వు ఇక్కడికి రా, ఆ తర్వాత చెబుతాను. వస్తానండి. వెరీ గుడ్. నీ పేరు ఇదో తప్పకుండా రావాలి. మీరుటోయ్ ఆ పిల్ల తాడుకోవాలేమని కొంచెం కంగారు పడ్డాను. సరే, 5 నిమిషాల క్రితం కలిశారు, అప్పుడే సెటప్ చేసుకున్నాను. రేపు వచ్చేసరికు ఏడ్సావులే, నువ్వు మాత్రం బాగానే సెటప్ చేసుకుంటున్నావు, మా దగ్గర మాత్రం డబ్బులు తీసుకుని దరిద్ర సలహాలు ఇస్తావా? అలా అనుకు, దరిద్ర సలహా కాదు, నేను ఇచ్చింది ఏ గ్రేడ్ సలహా. ఏ గ్రేడా? గడ్డి గుడ్డు గ్రేడా. ఏమిటి, బస్ స్టాప్ లో ఒంటరిగా ఉన్న అమ్మాయిని చూసి ఫాలో అవ్వాలి, నువ్వు ఇచ్చిన సలహా? మా గురుడు అలా ఫాలో అయితే ఆ పిల్ల అక్క గంట ప్రేమిస్తావా, నైట్ అంతా ప్రేమిస్తావా, వారం రోజులు ప్రేమిస్తావా, ప్రేమిస్తావా అంటూ మొదలు పెట్టింది. అది లవ్ తో బిజినెస్ చేసే రకం అన్నమాట, చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడు రాంబాబు, కొంచెం ప్లాన్ అప్సెట్ అయినంత మాత్రాన ఇలా బెంగపడిపోకూడదయ్యా. నువ్వు పని చెయ్యి, నీ కాలేజీ గేట్ దగ్గరే కాసి, నీకు నచ్చిన అమ్మాయిని ఫాలో అయిపో. దట్స్ ఆల్. గురు, నిన్ను కాదు, ఈ ఐడియా బెటర్ గా ఉంది. ఐడియా బాగుందే? ఓ ఎస్. ఓకేనా? పర్ఫెక్ట్. ఓ 50 కొట్టు. ఈ బోడి సలహాకి 50 అట 50. తెలుసుదా, నువ్వు పద, నే చెప్తాను పద. అలాగే ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వకూడదు, అందులోను ముఖ్యంగా ప్రేమ విషయంలో. ఒంటరిగా ఉంది, అర్జెంటుగా లవ్లోకి దింపిస్తే మంచిది. హలో రోజా గారు. నా పేరు రోజా కదండి. పద్మ పేర్లో ఏముందండి, ఫేస్ లో ఉండాలి. మీలాంటి అందమైన అమ్మాయిని ఏ పేరుతో పిలిచినా బానే ఉంటుంది. మీరేం తప్పుగా అనుకోరుగా. హలో వరే, ఈ మాత్రానికి తప్పుగా ఎందుకండి అనుకోవటం? థ్యాంక్ యూ. మిమ్మల్ని రోజు ఏదో ఒక కారణం నుంచి ఏదో ఒక యాంగిల్ లో చూస్తూనే ఉంటాను. నిజంగా? నిజమండి. మీతో మాట్లాడాలని, సరదాగా మీతో కాలక్షేపం చేయాలని, ఎటైనా మీతో కలిసి షికారుకి వెళ్ళాలని ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాను, కానీ చెబితే మీరేమో అనుకుంటారేమో అని. పిలవారే, మీలాంటి స్పోర్ట్స్ మ్యాన్ నాతో మాట్లాడేది చాలు అనుకునేదాన్ని, అలాంటిది మీరే వచ్చి పలకరించడం నా అదృష్టం. నాకు చాలా నుంచి ఒక డౌట్ ఉంది, అడగమంటారా? అడగండి. జారకపోయినా మీ ఆడవాళ్ళు అస్తమానం పైరు సర్దుకుంటారు, ఎందుకండి? చెప్పుకోండి. నా ఉద్దేశం మా మగవాళ్ళు మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ చూడాలని అడుగు అడుగుని అడుగుతూనే ఉన్నాను, మీరు సర్దుకుంటున్నారు. సరే, మీరేమీ అనుకోకపోతే నాతో రిక్వెస్ట్ అండి. ఏంటండి? రేపు సాయంత్రం నాతో కలిసి మీరు పిక్చర్ కి రావాలి. అక్కడి నుంచి పార్కు కి అన్నాడు, వెళ్ళింది. అక్కడి నుంచి హోటల్ కి అన్నాడు, వెళ్ళింది. అక్కడి నుంచి తన గదిలోకి అన్నాడు, అక్కడికి వెళ్ళింది. ఆ గదిలోనే ఏదో కళ్ళంతు జరిగిపోయిందమ్మా. ఆ తర్వాత వాడు లేకుండా బిందితో చెరువు కట్టింది, ఆఖరికి అక్కడ దీన్ని కనిపించింది. కానీ నా చెల్లెలు కనిపించలేదమ్మా, కనిపించలేదు. కావాలంటే మా ఇంటికి వచ్చి ఆ బిందెని అడగమ్మా, లేకపోతే ఈ ఊళ్ళో ఇంకా 4 నాటైపు అన్నయ్యలు ఉన్నారు, వాళ్ళని అడుగు. చూడమ్మా, నీకే కనుక నాలాంటి అన్నయ్య ఉన్నట్టయితే అతనికి అన్యాయం చేయకమ్మా. కొత్త జాగ్రత్త అమ్మా. హలో రోజా, నన్ను చూడలేదా? చూడాల్సిన అవసరం లేదు. అదేంటి రోజా? రోజా లేదు, పూజ లేదు. సరే, నేను సాయంత్రం సినిమాకి వస్తాను, ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదా? నీ నిజ స్వరూపం తెలిసింది కాబట్టి. ముందు సినిమా, తర్వాత పార్కు, ఆ పైన పార్టీ, తర్వాత రూమ్కు పిలుపు, ఆ నెక్స్ట్ నీ సరదా తీసుకుని అన్యాయం చేయడం, అది నన్ను నిలవటం. అలాంటి హ్యాబిట్స్ నాకేం లేవు రోజా, నేను నెంబర్ వన్ బుద్ధిమంతుని అని నమ్మించాలనుకోకు. ఆడపిల్లల బ్రతుకులతో ఆటలాడుకుని నీ మమ్మల్ని చూస్తే నీ పాప. రోజా నా మాట విను, రోజా ప్లీజ్ నా మాట విను. రోజా, నేను బాగానే ఉంది, హఠాత్తుగా మార్పు ఏమిటి?
అర్జున్ ప్రేమ చేస్తే అలా పెట్టుకుంటుంది ఏటబ్బా కర్మ. ఇదిగో రాంబాబు, నీ నాన్న పెట్టిన గడువు ఇక 3 రోజులే ఉంది. ఇప్పటి వరకు నీ ప్రేమ వ్యవహారం ఏమీ తేలేదు. అదేదో తొందరగా తెలుసుకో, పెద్దవాణి ముందే చెప్తున్నాను నేను. ఒరే రాంబాబు, ఇన్స్టెంట్ కాఫీ టీ లాగా ఇన్స్టెంట్ ప్రేమ పుట్టుకురావడం కష్టం రా. ఆల్రెడీ నువ్వంటే కాస్త ఇష్టం ఉన్న అమ్మాయిని ట్రై చేయాలి, ఏమంటావు? నీ సలహా బానే ఉంది, కానీ అలాంటి అమ్మాయి ఎవరున్నారా అని. నువ్వంటే ఇష్టపడే జానకి.